రామదాస్ మనల్ని అర్జెంట్గా రమ్మనంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది. ఈసారి కాస్త ఎక్కువ గుంజాలి. బాగా గుంజరా, మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు. తమ్ముడితో మాట్లాడుతున్నాను రా, డిస్టర్బ్ చేయద్దు. ఎసేయండి అండి, ఎసేయండి. నమస్తే రామదాస్ గారు. ఆహా, తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు. శిలా విగ్రహం కాదు, వాడు నా తమ్ముడే. డెడ్ బాడీనా? పోయి సంవత్సరం పైన అయింది, ఇంకా పాచి పెట్టలా? కాదు, అది డెడ్ బాడీ కాదు, నా తమ్ముడే. మళ్ళొక్కసారి పాతి పెట్టలేదని అడిగామంటే నిన్ను పాతేస్తాను. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా తమ్ముడిని చంపిన చంటీ బుద్ధి జైల్లోనే. వాడు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. నో, నే వెయిట్ చేయలేను. ఓ పని చేయండి, మీరే ఏదైనా నేరం చేసి జైలుకి వచ్చేయండి. జైలుకే? నేనా? ఓకేరా, నిన్ను చంపి జైలు. అందుకే వాళ్ళిద్దరినీ బయటికి రప్పించు. ఓకే, వాళ్ళ చస్తే కుదరదు. కుదర్చాలి. అందుకే అందుకే నీకు 10 lakhs క్యాష్. అంత డబ్బా? Yes, take this. తీసుకోరా. అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కో. ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు. ఆ ప్లాన్ కూడా నేనే చెప్తా. ప్లాన్ కూడా మీరే ఇస్తారా? అయితే ఈ గొట్టంగాడు ఎందుకు? ఈ పైపులు చాలు. సరే, ప్లాన్ ఏమిటో చెప్పు. ఆగస్టు 15 జెండా వందనం జరుగుతుంది. బుజ్జి, నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ సార్. ఇంకా రారేంట్రా? వచ్చేస్తారన్నా. అన్నా, నీ చేతులు వణుకుతున్నాయన్నా. వణుకుతుంది చేతులు కాదురా, గన్ను. అన్నా, ఏంది సార్ అన్నా? వస్తాం గురు. వెళతాం గురు. జంబల వెంటలేము. ఓకే, ఈసేంద్రా, కమాన్. ఒరే గొట్టం, దాస్గండ్ జైల్లో వేస్తారు. వీడు కొన్నాళ్ళు జైల్లో ఉండడమే మంచిది. బయటకు వస్తే చంటి బుజ్జి చేస్తారు, మనకి రావాల్సిన 10 lakhs బ్యాలెన్స్ పడిపోద్ది. నమస్కారం అండి. తమ్ముడు జాతకం చెప్పు. మీ తమ్ముడు జాతకం లాస్ట్ ఇయర్ చెప్పే కదండి. ఈ సంవత్సరం చెప్పు. అట్లాగే, మీ తమ్ముడు జాతకానికి ఏమిటండి, రాజయోగం ఉట్టి పడుతోంది. అరే అరే రే రే, ఇన్నాళ్ళు ఈ ధనరేఖ ఎక్కడ దాక్కుంది? జరిగిపోతులా పెరిగిపోతూనే ఉందండి ఇది. పెళ్ళొద్దండ? పెళ్ళా? మీకు ఆ డౌట్ ఎందుకు? పెళ్ళే కాదండి, 2 సెటప్లు కూడా. అమ్మ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 . అరే రే రే రే, పిల్లలు పుడతారా? పిల్లలా? కనీసం 4 పిల్లలు. ఆయుష్ ఎంత? ఆయుష్ 90 ఏళ్ళు. 90 ఏళ్ళు, 90 ఇయర్స్.
పోయిన సంవత్సరం ఎన్నేళ్ళని చెప్పావు? 70 ఏళ్ళు. ఇప్పుడు ఎన్నేళ్ళు అన్నావు? 90 ఏళ్ళు. అంటే సంవత్సరానికి 20 ఏళ్ళు పెరుగుతాయా? అంటే నిజం చెప్పాలంటే బతికేది 60 ఏళ్లే. మీ మెప్పు పొందాలని ఓ 10 ఏళ్ళు కలిపా. 60 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతాడంటావా? ఖచ్చితంగా బతుకుతాడు మీ మీద. నువ్వెన్నేళ్ళు బతుకుతావు? 65 ఏళ్ళు. ఇప్పుడు నీ వయసు ఎంత? 40 ఏ. ఇదేంట్రా తుపాకీ చుడగానే అయిపోయాడు. డెడ్ బాడీ తీసుకెళ్ళండిరా. మేము చేసిన పనుల వల్ల మమ్మల్ని ఏమైనా చేసే హక్కు మీకు ఉంది, కానీ నన్ను చంపే హక్కు మాత్రం ద గ్రేట్ రామదాస్ గారికి ఇస్తున్నా. నేను మాత్రం కొట్ట చేతిలోనే చేస్తారు. నీ చావు నువ్వు చావు, నన్ను మాత్రం రామదాస్ గారే చంపాలి. ఇట్స్ ఆల్ రైట్. మోసం చేశాడా అండి? నన్ను చంపే హక్కు అధికారం అన్ని ఆయనకి ఉన్నారా? ఒరే, నిన్ను చంపితే ఎన్కౌంటర్ కింద ఆయన్ని బొక్కలేస్తారా? అందుకే ఆ అవకాశం నాకిమ్మంటున్నాను. నేను మాత్రం గాజులు తొడిగించుకున్నానా? నాది సేమ్ డైలాగ్. ఓకే ఓకే, మేము మీ అందరికీ ద్రోహం చేశాం, కానీ బ్యాడ్లకి ఏమిటంటే మమ్మల్ని ఒక్కరే చంపాలి. ఎవరో మొగడు ఎవరు? హూ ఇస్ దట్ మ్యాన్? ఎవరు? పర్సనాలిటీ లేదు గాని నేనే. నేనే నేనంటే నేనే, వన్ అండ్ ఓన్లీ ఐ. నాది తెలుగులో సేమ్ డైలాగ్, మళ్ళీ అదే కన్ఫ్యూజన్. ఈ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో కప్పు గెలుచుకునేది ఎవరు? మీరే తెలుసుకోండి. నువ్వే అంపైర్. ఇక పోరాటం సాగించండి, పోరు మొదలెట్టండి. జంపర్ హార్ట్. అయితే ఆ చెల్లి ఇంకా బతికే ఉంటుందా? ఉండొచ్చు, కానీ బేబక్క మాత్రం చాలా మంచిదిరా. బేబక్క ఎవరా జంబర హార్ట్? ఆ ఇల్లు గల్లావిడ. పాపం పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు లేరురా. మరి మొగుడు? ఉన్నాడు, బొంబాయిలో ఉన్నాడట. మొగుడు బొంబాయిలో ఉంటే ఇక్కడ పిల్లలు ఎలా పుడతారు? అయినా జంబర హార్ట్లండి మనకెందుకు? కానీ మన డబ్బు పరిస్థితి ఏమిటి? దొరుకుతుందిలే. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేయి. నోట్ చేయడం ఎందుకు? రేపు ఇంట్లో వాస్తు తేడా వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయని నమ్మించాలి. నమ్మిస్తే? నమ్మిస్తే మన డబ్బు మనం తోవుకోవచ్చు. ఎలా? సక్రమంగా చెప్తే నీకు అర్థం కాదు కానీ క్రమక్రమంగా చెప్తానులే. ఓ అలా స్పీకింగ్. ఫోన్ చేసి మాట్లాడంటయ్యా. సరే మీ ఫోన్ మీ ఇష్టం. నా పేరు దుర్గా ప్రసూనాంబ. ఈ రోజు మంగళవారం, నేను మౌనవ్రతం చేస్తున్నాను. మీరు చెప్పాల్సిన మ్యాటర్ పవిత్రంగా చెప్పండి. అక్క, నువ్వు ఇక మంగళవారమే మౌనవ్రతం చేయనక్కర్లేదు, జీవితాంతం మౌనవ్రతమే. ఎందుకంటే నీ భర్త నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు కనుక. ఒరే నీచుడా, నీ అమ్మ కడుపు మాడా, నీ పెళ్ళం తాళి తెగ, నీ చేతులు కాళ్ళు పడిపోను, నీ జిమ్మడి పోను. ఇదెవరో పెద్ద జంబల హట్లా ఉంది, పిచ్చ తిట్టుడు తిడుతోంది. అక్క ఆవేశపడకు, మేము నీ శ్రేయోభిలాషులం. మీ ఆయన నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు, జాగ్రత్త పడు. పేరుకు మాత్రం మొగుడే గాని ఇంట్లో ఒక్క పని కూడా చేయడని సాధించేదానివిగా. ఇప్పుడు చూడు చూడు, ఇంట్లో ఉన్న కత్తెలని కత్తుల్ని కత్తి పీటల్ని ఆఖరికి బ్లేడ్లను కూడా బాగా సానబెట్టించుకొచ్చాను. మంచి పని చేశారండి. ఇక ఈ కత్తితో కూరగాయలనే కాదు తలకాయలను కోసినా క్షణంలో దిగిపోతాయి తెలుసా? వీటన్నిటినీ ఓ ఘనకార్యం కోసం వాడబోతున్నాను. ఆ ఘనకార్యం ఏమిటో నాకు తెలుసులేండి. తెలుసా? నీకెలా తెలుసు? నేను చెప్పండి. మీ భార్యనండి, మీ మనసు ఏమిటో నాకు తెలీదు. రాత్రులేమిటి తెగ కలవరిస్తున్నారు? స్టెల్లా ఎవరు? స్టెల్లానా? నాకేం తెలుసు? మీ ఆఫీస్ లో స్టెనో కదా? నిజమే, మా స్టెనో పేరు స్టెల్లానే. మంచి పిల్ల అనుకుంటాను. పాపం భర్త వదిలేశాడు. మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పారా? నేను అదే సలహా ఇచ్చాను. ఓహో, సలహా కూడా ఇచ్చారన్నమాట. కానీ భర్త వదిలేసిందని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? నిజమేలేండి, కాకపోతే జాలిగుండె గలవాళ్ళు ఎవరైనా. జాలిగుండె కాదు, మొదటి భార్య చచ్చిన వాడు ఎవడైనా అయితే కరెక్ట్.
మే కమిన్ మేం సాబ్ ఆదా బర్జే ఎవరు మే భజన్ లాల్ మే కజిన్ లాల్ ఆదా బర్జే మాకి దుబాయ్ మే పెట్రోల్ చెరువులు ఉన్నాయి ముంబై మే స్టార్ హోటల్స్ ఉన్నాయి మంచిది ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకి ఇల్లు మాకు బాగా నచ్చింది మేం సాబ్ అయితే మీది ఇల్లు మేము కొంటాం మేం సాబ్ మాకు అమ్మే ఉద్దేశం లేదే మాకు కొనే ఉద్దేశం ఉంది మేం సాబ్ ముందు బయటికి నడవండి కోపం నహి మేం సాబ్ మీది ఇల్లుకి మేము 30 లక్షలు ఇస్తాం మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా నేను అమ్మను ఓడుసుకుని బయటికి వెళ్ళండి కనీసం ఒక్క రోజుకైనా అమ్మండి మేం సాబ్ ఒక్క రోజుకి అమ్మడమా ఇదేమైనా లాజింగ్ అనుకున్నారా అదే జీ రెంట్కైనా ఇవ్వండి మేం సాబ్ మీకేమైనా మతిపోయిందా మీరు దుబాయ్ నుంచి కాదు మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నారు కనీసం గంటకైనా రెంట్కి ఇవ్వండి మేం సాబ్ కాదు ఇంకొక నిమిషం ఉంటే పోలీసులకు ఫోన్ చేస్తాను బాబాయ్ మొండి ఘటంలో ఉందిరా పోనీ ఓ పని చేస్తే ఏమిటది పక్కిళ్ళు కొంటే ఎలా ఉంటుంది మనం డబ్బు పూడ్చింది ఇంట్లోరా ఆ మాత్రం జమ్మల హాట్ నాకు ఉందిలేరా పక్కింట్లో సొరంగం తవ్వి ఈ ఇంట్లో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది ఐడియా కొంచెం చీప్ గా ఉంది కదూ బోర్డు చూడరా కుక్కలున్నాయి జాగ్రత్త లోపల ఒక చిన్న కుక్క పిల్ల కూడా లేదు కదరా ఈ అబ్బా ఈ బోర్డు కదరా ఆ బోర్డురా వాంటెడ్ వాచ్మెన్ వాచ్మెన్ కావాలను అయితే రేపే వాచ్మెన్ గా జాయిన్ అయ్యి ఇంటిని వాచ్ చేస్తాను మన డబ్బు ఎక్కడుందో కనుక్కుంటాను మరి నేను వాస్తు శిల్పి విఎస్పి తెన్నేటి వాడవడు నువ్వే ఆహా జంబరా